హాయ్ ఫ్రెండ్స్, డైలీ మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఆధార్ కార్డులోని అడ్రస్ పోస్ట్ ద్వారా ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ముఖ్యంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఈ నగరాలకు మండలాలకు ఎక్కువ దూరంగా ఉండే వాళ్ళకు మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ సేవా సెంటర్కు, ఇది ఆధార్ సేవా సెంటర్కు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కాబట్టి, అలాంటి వారి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా మీరు ఈ ఫామ్ అనేది ఫిలప్ చేసి పోస్టుకు మనం చేయడం ద్వారా మన ఆధార్ కార్డులోని అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ముందుగాల మీరు ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలంటే, ఇక్కడ మనకి అడ్రస్ అని ఉంది కదా, అడ్రస్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి కిందికి వస్తే ఇక్కడ మనకేమడిగారు, రెసిడెన్షియల్ నేమ్ అడిగారు. అంటే మీ నేమ్ మొత్తం ఫుల్ నేమ్ రాయండి, సర్నేమ్తో సహా రాయండి. మీకు అడ్రస్ ఆఫ్ కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి మనకు సన్ ఆఫ్, మదర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ ఏది ఉంటే అది మీరు ఎవరి తరపున అయితే వాళ్ళకి క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద మనకేం చేయాలి, పేరెంట్ రా, స్పౌస్ నేమా, గార్డియన్ నేమా, మీ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్, లేకుంటే హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ మనకు వచ్చేసి కింద హౌస్ నెంబర్ అడిగారు, ఇక్కడ హౌస్ నెంబర్ మెన్షన్ చేయండి. హౌస్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్ట్రీట్ అడిగారు, స్ట్రీట్ ఆర్ రోడ్ ఆర్ లేన్, ఇలా ఇందులో ఏదైనా మనం మీరు ఏదైతే దానికి సంబంధించింది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ల్యాండ్ మార్క్ అడిగారు మనకి. ఇక్కడ ల్యాండ్ మార్క్ అంటే మీ హోమ్ అనేది ఇక్కడ ఏరియాలో అనేది ల్యాండ్ మార్క్ అనేది మీరు మెన్షన్ చేయండి. ఓకే, మనకి కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఏరియా, లొకాలిటీ, సెక్టర్ అనేది అది ఏ ఏరియా సంబంధించినది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ విలేజ్ నేమ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ అని ఎంటర్ చేయన్నారు కాబట్టి విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, మీ పిన్కోడ్ ఏది ఉంటుందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ స్టేట్ ఎంటర్ చేయండి. ఇక్కడ మన బాక్సులు, ఇక్కడ ఉన్న బాక్స్ల దగ్గర మీ పిన్కోడ్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ బాక్సుల కింద. ఓకే, పిన్కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇది మెయిన్ మనకి ఈ మొబైల్ నెంబర్ మీకు ఏదైతే మీరు పర్మనెంట్గా మొబైల్ నెంబర్ వాడతారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి, 10-డిజిట్ మొబైల్ నెంబర్. ఓకే, ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత POI పర్మనెంట్ ఆఫ్ అడ్రస్, అడ్రస్కు సంబంధించిన మనం దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే, మన కిందికి చూసుకుంటే, కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ సిగ్నేచర్ అడుగుతారు, అప్లికెంట్ ఎవరైతే దీనికి అప్లికెంట్ సిగ్నేచర్ పెట్టుకుంటారో దానికి సంబంధించి వాళ్ళకు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ చేసిన తర్వాత వాళ్ళు దీనికి ఏమేమి అటాచ్ చేయాలి డాక్యుమెంట్స్ సంబంధించి. ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ అనేది మనం ఏం పెడుతున్నాం, పైన మనం అడ్రస్ ప్రూఫ్లో ఏ అడ్రస్ మెన్షన్ చేశామో దానికి సంబంధించి ఇక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చారుగా, పాస్పోర్టు, బ్యాంక్ స్టేట్మెంటు, పోస్ట్ ఆఫీస్ అకౌంటు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా చాలా ఉన్నాయి. దీంట్లో మొత్తం టోటల్ మనకి 35 ఇచ్చారు. దీంట్లో మనకు పైన ఉన్న అడ్రస్ చేంజ్ దానికి ఏది మ్యాచ్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమున్నదో ఇలా మీరు చూసుకొని అది ప్రింట్ తీసి దీనికి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఆధార్ కార్డు పెట్టారనుకోండి, లేకుంటే ఓటర్ ఐడి పెట్టారనుకోండి, ఆ ఓటర్ ఐడి మీరు మంచిగా జిరాక్స్ తీసి దాని కింద మీరు సైన్ చేయండి. సైన్ మాత్రం మస్ట్ కాబట్టి మీరు అప్లికేషన్ మీద ప్లస్ మీ డాక్యుమెంట్ మీద సేమ్ సైన్ చేయండి. ఇక్కడ సైన్ చేస్తే దానికి సంబంధించి మీరు ఈ ఆధార్ ఎడిట్ అనేది చేయగలుగుతారు. ఇది ఏం చేయాలంటే టోటల్గా మనం ఇవన్నీ దీనికి అటాచ్ చేసిన తర్వాత మన కింద ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్ UIDAI అడ్రస్, పోస్ట్ బాక్స్ నంబర్ 999 బంజారా హిల్స్ హైదరాబాద్ 5000. అంటే ఇది మనం స్పీడ్ పోస్ట్ చేయొచ్చు, నార్మల్ పోస్ట్ చేయొచ్చు. స్పీడ్ పోస్ట్ ద్వారా చేస్తే ఏంటంటే కొంచెం తొందరగా వెళ్తుంది, మనకు తొందరగా అనేది పని తొందరగా జరుగుతుంది కాబట్టి స్పీడ్ పోస్ట్ చేయడం బెటరు. మీరు ఈ డాక్యుమెంట్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ పెడుతున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ పెట్టండి, ప్లస్ ప్రజెంట్ ఉన్న ఆధార్ అడ్రస్ మీరు సైన్ చేయండి, దానికి సంబంధించి అడ్రస్ ప్రూఫ్ పెట్టండి. పెట్టిన తర్వాత మనకి మీరు ఏం చేయండి అంటే స్పీడ్ పోస్ట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ హైదరాబాద్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించి మీ ఆధార్ కార్డు, అంటే మీకు పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా ఇందులో, ఇక్కడ మనకి ఆ ఫోన్ నెంబర్కి మీకు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఓకే, మీరా కదా క్యాండిడేట్ అని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు చేంజ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్,
ఈ పద్ధతి ద్వారా ఈ పోస్ట్ ద్వారా మీరు అనేది ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.